ఢిల్లీకి ముడుపులు కట్టడమే కాంగ్రెస్ పని అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. కాంట్రాక్టర్లను, క్రషర్ ఓనర్లను భయపెట్టి కాంగ్రెస్ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మధ్యతరగతి ప్రజలను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని మండిపడ్డారు. ఏమైనా ఇక్కడ వసూలు అక్కడ ముడుపులు కట్టడు తప్ప ఇది మా పని కాదనుకుంటుంది. ఢిల్లీకి ముడుపులు కట్టడే మా పని, ఇక ఎట్లాగూ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత రాము కాబట్టి అందినకాడికి వసూలు చేసుకోవడే మా పని అనుకుంటున్నారు. వీధి రౌడీల్లాగా మంత్రులు కూడా ప్రత్యేకించి 400 రైస్ మిల్లర్లను భయపెట్టించి 1 కోట్ల రూపాయలు, క్రషర్ మిషన్లను భయపెట్టించి 1 కోట్ల రూపాయలు, కాంట్రాక్టర్లను భయపెట్టించి 1 కోట్ల రూపాయలు, ఇంకా దుర్మార్గంగా ఉత్తదేవ పేపర్ ప్రకటన చేసి ఇక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా, అక్కడ 100 కోట్ల రోడ్డు పెడతా అని చెప్పి ఒకటే కాంట్రాక్టర్కు 4 కాంట్రాక్టర్లు పిలిపించి వసూలు చేసుకుంటున్నాం కూడా చెప్పి తెలుస్తూ ఉంది. ఇదంతా చిల్లరగా ఏ కొన్ని చోట్ల పాపం పట్టణాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళను కొద్ది జాగ్రత్తతోనే ఏదో కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. దాంట్లో ఏదో కొంత నిబంధనలు అమలు చేయలేరు, సెట్ బ్యాక్స్ అమలు చేయలేరు, కాస్త నికాల్తలు బయటకు వస్తాయి. దానికి మున్సిపల్ అధికారులు పంపించి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 50,00,000 రూపాయలు వసూలు చేసుకొని తింటున్న సమాచారం వస్తూ ఉంది. ఇంత నీచంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, గీ పనిలో ఉన్నారు, రైతుల సోయి లేదు వీళ్ళకు. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం సోయి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.